శ్రీమాత్రే నమః. భూమిపై ఉన్న 51 శక్తి పీఠాలలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడే కాళీఘాట్ కాళీ దేవాలయ విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కోల్కతా వెళితే తప్పక సందర్శించవలసిన ప్రదేశం కాళీఘాట్ కాళీ దేవాలయం. హుగ్లీ నదికి అనుసంధానించే ఒక చిన్న కాలువ, ఆ కాలువని ఆది గంగా అంటారు. ఈ గంగ ఒడ్డునే ఈ ఆలయం ఉంది. ఈ కాలువకు ఆది గంగానే పేరు పెట్టారు. ఎందుకంటే హుగ్లీ నది యొక్క అసలు ప్రవాహం ఆది అంటే అసలైంది అని అంటారు. అందుకే ఈ కాలువకు ఆది గంగా అనే పేరు వచ్చింది. ప్రస్తుత ఆలయ భవనం 19వ శతాబ్దంలో నిర్మించబడింది అని చెప్తారు. అంతేకాదు ఈ ఆలయం 200 సంవత్సరాల క్రితం నాటిదని కూడా అంటారు. పూర్వం ఈ ఆలయం ఒక చిన్న గుడిసెగా ఉండేదిట. తరువాత ఇది 16వ శతాబ్దం ప్రారంభంలో రాజు మానసింగ్చే ఆలయం అంటే సరైన ఆలయంగా రూపాంతరం చెందింది. ఆ తరువాత బరిషాకు చెందిన సబర్నారాయ్ చౌదరి కుటుంబం ఆధ్వర్యంలో ఇప్పుడు మీకు కనిపిస్తున్న నిర్మాణం 1809లో పూర్తయింది. అమ్మవారి విగ్రహం ఎలా ఉంటుందంటే 3 పెద్ద కళ్ళు, 4 చేతులు మరియు పొడవాటి 4తో కూడిన కాళీదేవి విగ్రహం. ఆత్మారామ్గిరి మరియు బ్రహ్మానందగిరి అనే జంట సాధువులచే రూపొందించబడిన ఇసుక రాయితో తయారు చేయబడింది. అమ్మవారి యొక్క 4 మరియు కళ్ళు బంగారంతో తయారు చేయబడ్డాయి. ఈ విగ్రహం కాళిని పూజించే ఇతర ప్రదేశాలలో ఉన్న అమ్మవారి సాధారణ విగ్రహాన్ని పోలి ఉండదు. అమ్మవారి యొక్క చేతులు ఒక స్కిమిటార్ని కలిగి ఉంటాయి. ఇది దివ్య జ్ఞానాన్ని సూచిస్తుంది. రాక్షసరాజు శుంభు యొక్క తెగిపోయిన తల మానవ అహంకారాన్ని సూచిస్తుంది. భారతదేశం, బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్లో విస్తరించున్న 51 శక్తి పీఠాలలో కాళీఘాట్ కాళీ దేవాలయం అత్యంత ముఖ్యమైన శక్తి పీఠాలలో ఒకటిగా చెప్పబడుతోంది. ఈ ఆలయానికి సంబంధించి అంటే ఈ అమ్మవారికి సంబంధించిన పురాణ కథ ఏంటంటే శివుని యొక్క రుద్ర తాండవానికి సంబంధించింది. ఆ కథ అంతా మీ అందరికీ తెలిసిందే. శివుని యొక్క భార్య సతి తన తండ్రి తలపెట్టిన యజ్ఞ కార్యక్రమానికి పిలవకుండా వెళుతుంది. అక్కడ తండ్రితోటి గొడవ జరగడం, ఆ తర్వాత అంటే తన భర్తను నిందించినందుకు ఆత్మాహుతి చేసుకుంటుంది. ఆ తర్వాత శివుడు తట్టుకోలేని బాధతో సతీదేవి కాలిపోయిన శరీరాన్ని మోసుకువెళ్ళాడని, ఆ సమయంలోనే అమ్మవారి శరీరంలోని వివిధ భాగాలు భూమిపై పడ్డాయి అని చెప్తారు. సతీదేవి కుడి కాలి బొటని వేలు కాళీఘాట్ వద్ద పడింది. ఇక్కడ ఉన్న అమ్మవారిని కాళిక అని పిలుస్తారు. అమ్మవారి పేరు మీదుగానే నగరానికి కోల్కతా అనే పేరు వచ్చింది. కోల్కతాలోని కాళీఘాట్ కాళీ ఆలయం లోపల నత్ మందిర్ అనేది సెంట్రల్ టెంపుల్ బిల్డింగ్ కానుకుని ఉన్న భారీ దీర్ఘ చతురస్రాకార వరండా. 1835లో జమీందార్ కాశీనాథ్ రాయ్ చేత సత్ మందిర్ని ప్రారంభించారు. ఆ తర్వాత జోర్ బంగ్లా. జోర్ బంగ్లా అనేది గర్భగుడి వెలుపల ఉన్న ప్రధాన ఆలయ వేదిక అంటే వరండా. తర్వాత సోస్తీ తాలా. సోస్తీ తాలా అనేది 3 అడుగుల ఎత్తైన దీర్ఘ చతురస్రాకార వేదిక. ఇది 3 రాతి నిర్మాణాల కోసం ఒక బలిపీఠాన్ని ఏర్పరుస్తుంది. ఈ 3 రాతి నిర్మాణాలు కూడా 3 దేవతలకి ప్రాతినిధ్యం వహిస్తాయి, పూజించబడతాయి కూడా. అంటే అమ్మవారిలో భాగంగా సోస్తి, శీతల, మంగళ చండి అనే పేర్లతోటి పూజిస్తారు. ఇక తర్వాత హర్కత్ తాలా. హర్కత్ తాలా నత్ మందిర్కి ఆనుకుని దక్షిణం వైపున ఉంటుంది. ఈ ప్రదేశాన్ని బలి లేదా జంతు బలుల కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. మేము వెళ్ళినప్పుడు కూడా చాలా జంతు బలులు అనేవి అక్కడ అంటే అమ్మవారికి మొక్కు తీర్చుకుంటున్నారు. కొంచెం భీతావహంగానే కనిపించింది. ఆ ప్రదేశం అంతా కూడా అలాగే ఉంటుంది. కానీ అమ్మవారి ధ్యానంతో మనం ఆ భయాన్ని పోగొట్టుకుని అమ్మవారి నామస్మరణంతో ముందుకు సాగుతాం. ఇక్కడ అంటే పెద్ద పెద్దవి గేదెలు వంటి వాటి జంతువుల్ని కూడా బలి ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే చిన్నది అంటే మేకల వంటి చిన్న జంతువుల్ని కూడా ఇక్కడ బలిస్తారు. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే జంతువులు ఒక్క దెబ్బతోటే బలి ఇవ్వడం జరుగుతుంది, అంటే ఒకే దెబ్బ వేస్తారు. తర్వాత రాధాకృష్ణ దేవాలయం. ప్రధాన ఆలయానికి పశ్చిమాన ఆలయ ప్రాంగణం లోపలే ఉంటుంది.
రాధాకృష్ణన్ యొక్క ప్రత్యేక దేవాలయాన్ని 1723 సంవత్సరంలో ముర్షిదాబాద్ సెటిల్మెంట్ అధికారి నిర్మించారని చెప్తారు. అయితే మేము వెళ్ళినప్పుడు ఏంటంటే అదంతా కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అన్నీ చూడడం అనేది కుదరలేదు. కుందుపుకూర్ ఆగ్నేయ దిశలో ప్రధాన ఆలయ సరిహద్దు గోడల వెలుపల ఉన్న కుందుపుకూర్ 7200 చదరపడుగుల విస్తీర్ణంలో ఉన్న ఒక పవిత్రమైన నీటి బావి. గంగాజలం ఎంత పవిత్రంగా ఉంటుందో ఈ బావిలో ఉన్న నీరు కూడా అంతే పవిత్రంగా ఉంటుందట. ఇక ఆ తర్వాత నకులేశ్వర్ మహాదేవ్ ఆలయం. నకులేశ్వర్ మహాదేవ్ ఆలయం కాళీదేవి భర్త అయిన శివునికి అంకితం చేయబడింది. ఈ ఆలయం ఆలయానికి ఎదురుగానే పోలీస్ స్టేషన్ వెనుకన ఉంటుంది. ఇక కోల్కతాలోని కాళీఘాట్ కాళీ టెంపుల్ సమయాలు, అలాగే టిక్కెట్ అంటే లోపల వెళ్ళడానికి టిక్కెట్ విశేషాలు తెలుసుకుందాం. ఈ ఆలయం ఉదయం 5:30 నుండి 2 గంటల వరకు తెరచే ఉంటుంది. ఆ తర్వాత క్లోజ్ చేస్తారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా తెరచే ఉంటుంది. ఇక ఆలయం లోపలికి వెళ్ళడానికి ఎటువంటి ప్రత్యేక రుసుము లేదంటే టిక్కెట్ లాంటివి ఏమీ లేవు. కోల్కతాలోని కాళీఘాట్ కాళీ ఆలయానికి ఎలా చేరుకోవాలంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీప విమానాశ్రయం. ఆ విమానాశ్రయానికి వెళితే అక్కడి నుంచి మీరు రెంటల్కి ట్యాక్సీని అద్దెకి తీసుకుని వెళ్ళచ్చు. ఈ ఆలయం విమానాశ్రయానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక బస్సు ద్వారా అంటే దక్షిణ కోల్కతా వైపు వెళ్ళే ఏ బస్సు అయినా సరే ఆలయ రహదారికి దూరంగా ఉన్న శ్యాంప్రసాద్ ముఖర్జీ రోడ్డు గుండా వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు అక్కడ దిగి నడుచుకుంటూ వెళ్ళచ్చు. ఇక ఆ తర్వాత రైలు హౌరా జంక్షన్ భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు కూడా అనుసంధానమై ఉంటుంది. కాబట్టి మీరు రైల్వే స్టేషన్ అంటే రైలుకు వెళితే కనుక అక్కడ దిగి అక్కడ ఏదైనా హోటల్లో స్టే చేసుకుని అమ్మవారి ఆలయం దర్శనానికి వెళ్ళచ్చు. అలాగే కాళీఘాట్ కాళీ ఆలయానికి సమీప మెట్రో స్టేషన్ కూడా ఉంది. మీరు అక్కడ వరకు వెళ్ళి అక్కడి నుంచి కూడా వెళ్ళచ్చు. ఈ ఆలయంలో కొలువయ్యున్న అమ్మవారు చాలా పవర్ఫుల్ దేవతగా చెప్పబడతారు, అంటే చాలా మహిమాన్వితమైన అమ్మవారు. ఇక్కడ మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటే ఎటువంటి కోరికైనా కూడా నెరవేరుతుంది. 51 శక్తిపీఠాలలో అత్యంత ప్రముఖమైన శక్తిపీఠంగా చెప్పబడుతోంది కోల్కతాలో ఉన్న కాళికా దేవాలయం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు. నమస్తే.